సింగర్ మనో అంటే తెలియని తెలుగు వారు ఉండరు ఒక తెలుగు మాత్రమే కాదు తమిళ కన్నడ హిందీ మలయాళ ప్రేక్షకులకు కూడా ఆయన బాగా సుపరిచితులు తెలుగు భాషలోనూ తన స్వరంతో సుమారు నాలుగు వేలకు పైగానే పాటలు పాడారు మనో గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటుడిగా సంగీత దర్శకుడిగా తన మల్టీ టాలెంట్లను నిరూపించుకున్నారు తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళంలో మాత్రమే కాదు తెలుగులోను అంతే స్టార్ట్ కు సీనియర్ హీరో అంత గొప్ప హీరోకి తెలుగులో డబ్బింగ్ చెప్పింది సింగర్ మనోనే సింహం లాంటి ఆయన నటనకు గర్జించే మాటలను తెలుగులో చెప్పేది సింగర్ మనోనే ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మనో తన వ్యక్తిగతంగా కూడా చాలా ప్రత్యేకమైన వ్యక్తే తనకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టమట అవసరంలో ఉన్న వారికి తనకు చేతనైనంత సహాయం చేస్తూ అందులోనూ సంతోషాన్ని వెతుక్కుంటారు మనో ఇంకో విషయం ఏమిటంటే మనో అసలు పేరు బాబు ఈయన ఒక ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి ఇండస్ట్రీలో మంచి గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా బాగానే స్థిరపడ్డారు ఇటు తన వ్యక్తిగత జీవితంలోనూ భార్య బిడ్డలతో సంతోషకరమైన జీవితమైన ఆయన జీవితంలో తీరని విషాదం ఒకటి అలాగే ఉండిపోయింది ఎన్నో ఏళ్లుగా మనో మనసులో దాగున్న నిజమేంటంటే తన గారాల కొడుకుని చిన్నప్పుడే పోగొట్టుకున్నాడు మనో మనో సతీమణి పేరు జమీలా వీరికి నలుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె అయితే ఒక కొడుకు ప్రమాదవశాత్తు వీరికి దూరం అయ్యాడట మూడవ కొడుకైనల్ నాలుగేళ్ల వయసులోనే ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక చిన్నలో పడి ప్రమాదవశాత్తు మరణించాడు మంది సంతానం ఉన్న ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ప్రత్యేకమే పేగుబంధాన్ని పోగొట్టుకున్న మనో ఆయన భార్య ఇప్పటికీ ఆ విషయంలో ఎంతగానో బాధపడుతుంటారు వీళ్ళ చిన్నారి తమకు దూరమైన లోటు వారి జీవితంలో ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఆయన జీవిత ప్రయాణంలో ముందుకు సాక తప్పదు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ధైర్యాన్ని కూడా జీవన ప్రయాణంలో ముందుకు సాగారు మనో ఇప్పుడు ఆయన ఇద్దరు కుమారులు బాగానే సెటిల్ అయ్యారు కుమార్తె అమెరికాలో ఉంటుంది